ప్లీజ్. చిల్లి గారు బాగున్నారండి. హలో ఎవ్రీబడి, హాయ్ హాయ్, కంగ్రాచులేషన్స్ బ్రో. ఐ మీన్ డీజే టిల్లు అప్పుడు నేను కలవలేదు మిమ్మల్ని, బట్ గ్రేట్ జాబ్. అండ్ మనలాంటి సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ హోల్సేల్గా సింగిల్స్ మన ఇండియాలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ తీసిన సూపర్ సినిమా డీజే టిల్లు. అయితే ఇప్పుడు అలా కంటిన్యూ చేస్తూ అదే సాగా టిల్లు స్క్వేర్ తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టుంది స్క్రీన్ మీద. ఫస్ట్ టైం రాధిక, నెక్స్ట్ టైం లిల్లీ, దాని తర్వాత ఇంకెంతమంది వచ్చిపోతారో తెలియదు చిల్లి. బట్ ఇందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను నేను. వంశీ గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మలిక్ గారు థ్యాంక్ యూ. పాడడానికే వచ్చా. అయితే రెడీయా? ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమా. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ, తొలిసారి జరిగింది సరిపోలేదే, ఈసారి జరిగింది తెలియనలేదే. ఆగే తల్లి ఏంది లొల్లి, జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ. ఏ అమ్మో, ఓ అమ్మో, దీనమ్మో, బాగుందమ్మో. ఏ అమ్మో, ఓ అమ్మో, దీనమ్మో, బాగుందమ్మో. Thank you. That's why you are the Indian idol. ఈ మధ్య సింగింగ్ మాత్రమే కాదు డాన్స్ కూడా శ్రీరామచంద్ర అద్దరు కొట్టేస్తున్నారు నేషనల్ లెవెల్లో. అండ్ అలాగే ఈ సాంగ్ రాసింది కూడా సిద్ధువే. సో మై గాడ్ అండ్ రవి ఆంటోనీ ఇద్దరు కలిసి రాసినటువంటి సాంగ్ ఇది. సింప్లీ సూపర్బ్ కదా. క్రేజీ రైటర్ యాక్టర్ అన్ని. యా బట్ గ్రేట్ లిరిక్స్ సిద్ధు అండ్ బ్యూటిఫుల్. నేను సర్ప్రైజ్ అయ్యాను పాడేటప్పుడు. మలిక్ గారిని అడిగాను, మలిక్ గారు లిరిక్స్ రాసింది ఎవరు అంటే సిద్ధు అని. వాట్, మల్టీ టాలెంటెడ్. బట్ చాలా బాగా రాశారు అండ్ ఐమ్ హ్యాపీ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, నేను టిల్లు డీజే టిల్లులో పాడలేదు కానీ టిల్లు స్క్వేర్లో పాడాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆ మైక్ రామ్ మిర్యాల గారి ఆ రస్టిక్ వాయిస్ వినాలనుకుంటుంది, ఆ కంఠం కోసం ఎదురు చూస్తోంది. ఎస్,